వెయ్యి నామాలతో ఆరాధించదగిన, పూజించదగిన, కలవబడిన పరదేవత ఆ లలితా సహస్ర. సహజంగా సహస్రము అంటే వెయ్యి అని అర్థం, కానీ వేద పరిభాషలో సహస్రము అంటే అనంతమైన, లెక్కించలేని అని అర్థం. అయితే లెక్కించలేని అనంతమైన నామాలతో కలవబడే పరదేవత లలిత కామాక్షి. ఎన్నో నామాలు, పెక్కు నామాలు ఉన్న అమ్మవారికి ఉన్న నామాలలో ఆదిశంకర భగవత్పాదుల వారికి కామాక్షి, శారద, భవాని అనే నామాలంటే అత్యంత ప్రీతిట. ముఖ్యంగా భవాని నామానికి ఒక విశిష్టత కూడా ఉన్నది. శారదా నవరాత్రులు, శారదా చంద్రమౌళీశ్వర దేవస్థానము అని వాటి పేర్లు పెట్టి భవానీ నామంతో ఆయన అత్యద్భుతమైన స్తోత్రాలని మనకి అందించారు. ఆదిశంకర్ భగవత్పాదుల వారు అతి చిన్న వయసులోనే భవానీ భుజంగ స్తోత్రం అనే దాన్ని మనకి అందించారు. ఆదిశంకరాచార్య స్పర్శతో సువర్ణం కాని స్తోత్రం అంటూ మనకి లేదు. శంకర సాక్షాత్ శంకర అంటారు. అయితే ఆ ఆదిశంకర్ భగవత్పాదుల వారు భవానీ నామ విశిష్టత చెబుతూ సౌందర్య లహరిలో మనకి ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంచన్ కథయతి భవాని త్వమితి యః తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయు చ పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. అమ్మా, లోకం కాళ్ళు పట్టుకుంటే ఎందుకు, లోకేశ్వరి నువ్వు ఉన్నావు అనుకొని మనం అనుకుంటామట. ఇవాళ ఎలాగైనా సరే మన ఇష్టదేవత, పరదేవత, ఆది మధ్యాంతరహిత అయిన ఆ భవానీ ముందర కూర్చొని, అమ్మా నా ఆర్తి ఇది, నా భయం ఇది, నా దుఃఖం ఇదమ్మా, లోకేశ్వరి నువ్వే తీర్చగలవు అనుకొని భవానీ త్వం, భవానీ నీవు, దాసేమయ్యి దాసుడనైన నా మీద వితర దృష్టిం సకరుణ, కరుణ దయా జాలి దృష్టిని ప్రసరించమమ్మా, అవ్యాజ కరుణామూర్తి అని అడుగుదాం అనుకున్నామట. సహజంగా భవాని అంటే భవ శివుడు, భవాని అమ్మ, మృడ శివుడు, మృడాని అమ్మ, శివ శివుడు, శివాని అమ్మట. ఇట్లా అందాం అనుకున్నామమ్మ, భవాని నేను నీ దాసుడిని, నా మీద దయాదృష్టి ప్రసరించు అందామనుకొని చక్కగా పూజా సామాగ్రి అన్నీ కూర్చుకొని అమ్మవారి ముందర కూర్చొని భవానీ త్వం అన్నామంతేట. భవానీ నేను నీ దాసుడిని, నా మీద దయాదృష్టి ప్రసరించమ్మా అని అడిగే లోపలే ఇతి స్తోత్రం వాంఛన్ కథయతి భవానీ త్వమితి యహ, ఈ విధంగా మనం కోరుదాం అనుకునే లోపలే అమ్మవారు త్వరపడిందిట. ఎందుకని అంటే లలితా సహస్రంలో అమ్మని క్షిప్ర ప్రసాదిని, సజ్జ ప్రసాదిని అంటారు. క్షిప్ర ప్రసాదిని, సజ్జ ప్రసాదిని అంటే వెనువెంటనే కరుణించే తల్లి అని అర్థం. మన మనసులో మాట గ్రహించిందిట. ఎందుకని అనుకున్నాం మనం, భవాని అంటే భవుని రాణి అని ఒక అర్థము, భవాని అంటే ఇంకో అర్థము ఎప్పుడూ ఉండే తల్లి అని అర్థం. భవాని అంటే ఇంకో అర్థం అహం బ్రహ్మస్మి నేనే నువ్వు అవుతున్నామని అర్థం. ఇన్ని ఉన్నాయి కాబట్టి మనము భవానీ త్వం అన్నామంటేట ఈ శ్లోకంలో. నేను నీ దాసుడిని అనే లోపలే మన మనసులో కోరిక, ఆర్తి, బాధ, భయము, దుఃఖము గ్రహించిన ఆ భవానీ భావనాగమ్య హరి మొత్తము సమస్త దేవతాగణాలు ఆ తల్లికి పాదాలకి నీరాజనాలు ఇస్తూ ఉంటారట. అటువంటి నీరాజనిచ్చే పాదాల చెంతకి మనల్ని తీసుకొని, పొదవి పట్టుకొని మన ఆర్తులు కోరికలు తీర్చే భవానీ అని ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలోని 22వ శ్లోకంలో మనకి అందించారు. వేదం తెలియకపోయినా, శాస్త్రాలు తెలియకపోయినా, ఏం తెలియకపోయినా భవానీని భావిస్తూ ఉంటే చాలు,
ఎప్పుడు ఉండే తల్లి భవానే, నీకు గతి ఆ తల్లి అని చెబుతూ ఆదిశంకర భగవత్పాదులు వారు మనకి అందించిన అద్భుత స్తోత్రము భవానీ అష్టకం. ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ భవానీ అష్టకము చదవనిదే అమ్మవారి పూజ సంపూర్తి కాదు అనుకుంటూ ఉంటారట. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవ. సహజంగా మనము సంపాదించుకున్న ధనము, సంపద ఇవన్నీ ఇంటి దగ్గరే ఆగిపోతాయట. శ్మశానే మిత్రబాంధవ, మన అంత్యదశలో మన మిత్రువులు బంధువులు శ్మశానం వరకు మనతో వస్తారట. కానీ అక్కడ నుంచి మనతో వచ్చేది చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట అంటారట. అట్లా అద్భుతంగా సర్వస్య శరణాగతికి ఆదిశంకర భగవత్పాదులు వారు అందించినది భవానీ అష్టకం. సహజంగా చరమ జన్మాని శ్రీ విద్యోపాసకో భవేత్ అంటారు. అంటే ఉత్తమ జన్మలు ఎత్తి కొన్ని జన్మల పరంపర నుంచి తల్లిని ఆరాధిస్తే అంత్యదశలో చివరి జన్మలో మనకి అమ్మవారి పాదాల మీద భక్తి ఇది కుదురుతుందిట. అద్భుతము భవానీ అష్టకం. అందులో ప్రథమ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు తల్లిని ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. నటాతో న మాట న బంధు న తాత న పుత్రో న పుత్రి న భృత్యో న భర్త న ఛాయా న విద్యా న వృత్తి మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మా భవానీ, భవని రాణి, భవానీ ఎప్పుడూ ఉండే తల్లి, భవానీ నేను నువ్వవుతున్నాను అని అర్థం. అమ్మా చుట్టూతా అందరూ ఉన్నారు తల్లి, అన్నమాచార్య అంటారు. అందుకే ఎవడెవడి వాడు ఈ జీవుడు నేడు ఎందరికి తోబుట్టు వీ జీవుడు అని. తాత ముత్తాత అమ్మ నాన్న భార్య వృత్తి ఉద్యోగము సమస్తము ఉన్నాయమ్మా చుట్టూత. నా జాయాన విద్య నా వృత్తిర్మమైవ, ఇవి ఏవి శాశ్వతం కాదు తల్లి. ఇప్పటికీ ఈ జన్మలో ఈ తల్లి, ఈ భార్య, ఈ బిడ్డలు, ఈ వృత్తి, కానీ నా వెంట వచ్చేదానివి, ఎప్పుడు ఉండే తల్లివి, మోక్షాన్ని ఇచ్చేదానివి, జన్మ పరంపరల దుఃఖం నుంచి తప్పించేదాని నువ్వే కాబట్టి ఇవన్నీ శాశ్వతం కాదు తల్లి. గతిస్త్వం త్వం నీవు నాకు గతి, గతిస్త్వం నాకు నీవే దిక్కు, త్వమేకా భవాని నువ్వు ఒక్కదానివే భవాని అని ప్రథమ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు ఎవరిని ఆశ్రయిస్తే జన్మ పరంపరల దుఃఖం నుంచి బయటపడతామో ఆ భవానీని ఆశ్రయించమని చెప్పారు. మనకి లలితా సహస్రంలో అమ్మవారిని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని వస్తుంది. అంటే సంసారం అనే పంకము అంటే బురదలో కూరుకుపోయి ఉన్న వాళ్ళని సముద్ధరణ పండిత, ఉద్ధరించి దరిచేర్చే తల్లి అని అర్థమట. సహజంగా ఇది నీళ్లు కాదుట, నీళ్ళైతే ఒకళ్ళు మునిగిపోతున్నా ఈత వచ్చిన వాడు రక్షిస్తాడట, కానీ ఇది బురదట. మనం కూరుకుపోతేనే మనకి ఆశ్రయం ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి అనుకున్న వాళ్ళని కూడా మనం అందులోకి లాగుతామట. మన వల్ల కాదుట ఈ బాధల నుంచి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని మన వల్ల కాదుట. అయితే అప్పుడు ఏం చేయాలి అంటేట, ఆ తల్లిని ఆశ్రయించాలి. ఆ తల్లి చేయూతనిచ్చి మనని లాగుతుంది అని రెండవ శ్లోకంలో, ద్వితీయ శ్లోకంలో ఆదిశంకర్ భగవత్పాదుల వారు ఆ భవానీని ఈ విధంగా ఆరాధించారు. భవాబ్దావ పారే మహాదు కబీరు హో పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్త కుసంసార పాశ ప్రవర్త సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మా ఈ సంసారం అనే సాగరం ఉందే, సదా మోహాటవ్యం, మోహం అనే అడవిలోకి నన్ను లాగుతుందమ్మా. తెలుసు మమతావర్తే మోహాగర్తే,
ఉన్నది మాయా అనే గుంట, ఈ ప్రలోభాలు లాగుతున్నాయని తెలిసినా నా వల్ల కావడం లేదు సల్లి, ఇది శాశ్వతం కాదని తెలుసు. అయినా అటువైపే లాగుతున్నది ఈ సంసారం బాధల నుంచి విముక్తి చేసి, అలానే కర్మ నుంచి తప్పించకుండా నా కర్మలని నేను సక్రమంగా నిర్వర్తిస్తూనే సదా నా స్మరణ అంతఃకరణ నీ పాదాల మీద వాళ్ళేట్టు చేయడానికి గతిస్వం గతిస్వం త్వమేకాభవాని నువ్వే నాకు దిక్కు తల్లి నువ్వే నాకు దిక్కు తల్లి అని ప్రార్థించారు. లలితా శాస్త్రంలో కూడా అందుకే అమ్మవారిని ఎక్కడ సంపద గమ్య పూజాగమ్య అని ఇవ్వలేదు, భవానీ భావనాగమ్య అంటే భవానిని భావిస్తూ 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 ఉంటే ఆమెని భావించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది అని జ్ఞానగమ్య అని చెప్పారు. తర్వాత ఆ తల్లే ధ్యానంలో నిలిచిపోయి తరించి వేసే జ్ఞానగమ్య అటువంటి తల్లి. ఇదే శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో కూడా అవిద్యానాం అంతస్థిమిరం హిరద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలదౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి. అమ్మా, సహజంగా తుమ్మిద ఝుంకారం చేస్తూ ఉంటుందిట, ఝుం 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 అని మనమే అనుకుంటాం, అబ్బా ఏంటి పాడు రొద అని అనుకుంటాం. ఎప్పుడైతే పద్మంలో ఉండే తేనెని గ్రహిస్తుందో ఆ రొద ఆపేసి శాంతమవుతుందిట. అలానే మేము కూడా కీటకాల లాంటి వాళ్ళమమ్మా, ఈ సంసార రొదలలో బాధలలో పడి తిరుగుతున్నాము. ఎప్పుడైతే తల్లి భవానీ నీ పాద పద్మాలలోని తేనె అనే భక్తిని గోలామో మా సంసార రొదలన్నీ తీసివేస్తావు అమ్మా అని అర్థం. నడిచే దేవుడుగా ప్రసిద్ధిగాంచిన శంకర చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి ఈ శ్లోకం అంటే అత్యంత ప్రీతిట, ఎక్కువ ఆయన ఇది ఉటంకిస్తూ ఉండేవారట. అయితే చాలామంది అనుకుంటారు నీకు ఏ శాస్త్రాలు తెలుసు, పాండిత్యము తెలుసా, ఎన్ని స్తోత్రాలతో అమ్మవారిని స్తుతి చేస్తావు నువ్వు, రోజుకి లలితా సహస్రం ఎన్నిసార్లు చేస్తావు, ఏమి నైవేద్యం పెడతావు, ఎన్నిసార్లు స్తోత్రే అమ్మ నిన్ను కరుణిస్తుంది, ఇలా అడుగుతూ ఉంటారు. అయితే ఆదిశంకరాచార్య స్తోత్రం చేయని భగవంతుడు లేడు. అటువంటి ఆదిశంకరాచార్యే విద్యా దదాతి వినయం, విద్య సహజంగా వినయం రావాలట. నేను చేస్తున్నాను నాకు వచ్చింది నాకు ఇంత పాండిత్యం కన్నా నాకు ఏమీ తెలుసమ్మా, ఆదిశంకర్ భగవత్వాదుల వారే నాకే స్తోత్రం తెలుసమ్మా అనుకుంటే మానవ మనుషులు ఎంత, నాకేం తెలుసమ్మా నాకేమీ రాదు, కానీ ఒక్కటి తెలుసు భవానీ నువ్వు ఎప్పుడూ ఉంటావని తెలుసు, అవ్యాజ కరుణామూర్తివు అని తెలుసు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభం అని తెలుసు, కాబట్టి నాకు ఏమీ రాకపోయినా నువ్వే నాకు గతి అని మూడవ శ్లోకంలో అద్భుతమైన మనకి అందించారు అద్భుతంగా. నచానామి దానం నచే ధ్యానయోగం నచానామి తంత్రం నచే స్తోత్రమంత్రం నచానామి పూజాం నచే న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. అమ్మా భవానీ భావనాగమ్య, భవానీ భవారణ్య కుటారిక, భవానీ భద్రప్రియ, నజానామి దానం, దానం చేయడం తెలియదమ్మా, పెట్టి పుట్టలేదేమో చేయలేకపోతున్నాను, నజానామి ధ్యానం, ధ్యానం అసలు తెలియట్లేదు తల్లి, ఒకవేళ ధ్యానం చేద్దామని కూర్చున్నా కోతి లాంటి నా మనసు పరిపరి విధాల పోతున్నదమ్మా తెలీదు. నా జానామి తంత్రం నా జానామి మంత్రం, మంత్రము తెలీదు అంటారు, మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటారు, మంత్రము తెలీదు. నా జానామి పూజాం ఏదో చేస్తున్నా బాగా చేస్తున్నా అనుకుంటున్నా కానీ అది సరిగ్గా చేస్తున్నానో తెలీదు, ఏమీ తెలీదు. అంగన్యాస కరన్యాసాలు అసలు తెలీదు తల్లి, కానీ ఒక్కటి తెలుసు ఇవేమీ తెలియకపోయినా విశ్వరూప నువ్వు ఉన్నావని తెలుసు,
భవాని జగజ్జననివి, జగత్తుకి తల్లివి అని తెలుసు. బిడ్డలమైన మా మీద నీ అవ్యాజ కరుణ ఉంటుందని తెలుసు. గతి నువ్వే తెలుసు కాబట్టి నాకు, నువ్వే నాకు దిక్కు తల్లి, నువ్వే నాకు దిక్కు తల్లి అని ఈ మూడవ శ్లోకంలో అమ్మని ఆరాధించారు. అంటే అమ్మవారి ఆరాధనకి కావలసింది స్వచ్ఛమైన మనసు, నిర్మలత్వము. మనము చేసే కర్మలు మనము చేస్తూ నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ తల్లి చూసుకుంటుంది అని నమ్మకంట. సహజంగా భక్తులలో మూడు రకాల వాళ్ళు ఉంటారట. ఒకళ్ళు చాలా జ్ఞానులుట, ఆహా ఈ జన్మలెందుకు, మనకి ఇదెందుకు, అమ్మని పట్టుకున్నాను, మోక్షం కావాలి మోక్షం కావాలి అనుకుంటూ ఉంటారట. ఇంకొకడు ఉంటాట, అమ్మా నాకు అది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి, ఇల్లు కావాలి, నాకు అది కావాలి అనుకుంటాట. వీడి కోరిక అమ్మవారు తీరుస్తుందిట, ఆ యోగి జ్ఞాని కోరిక తీరుస్తుందిట. మధ్యలో ఇంకొకడు ఉంటాట, వాడికి అమ్మని ఆశ్రయించాను కదా భవానీని, ఆవిడ చూసుకోదా, నా అవసరాలు ఆవిడ చూసుకుంటుంది. అంచెం తర్వాత, మరణించిన తర్వాత మోక్షం సంగతి నాకెందుకు, మోక్షదాయిని ఉంది కదా, ఆవిడ తనలో కలుపుకుంటుంది అనుకొని ఏ వాంఛ లేకుండా భవానీ భవానీ అనుకుంటూ ఉంటాట. వీడు మరీ తెలియగలవాడట, ఎందుకంటే ఆ జగజ్జన్ని భవానీ ఇహం చూస్తూ పరాన్ని కల్పించే మోక్ష ప్రదాతట. దానికి మనము అంగన్యాస కరణ్యాసాలు కన్నా భావన ముఖ్యమని. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక అతను వచ్చి, అతనికి పాపము యోగ, ఈ అంగన్యాస కరణ్యాసాలు సోహము తెలియదుట. స్వామి అదేదో యోగాభ్యాసంలో సోహం ఉంటుందిట కదా, అది నాకు తొందరగా ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నట. సోహం అంటే అంత తేలికగా దొరుకుతుందా, ఊరకనే దొరుకునా ఉన్నతోన్నత సుఖము అని రామకృష్ణ పరమహంస అన్నారట. సోహం సంగతి ఎలా ఉన్నా నువ్వు ముందర భవానీ త్వం దాసే, దాసుణ్ణి దాసుణ్ణి దాసుణ్ణి, భవానీ దాసుడిని భవానీ దాసుడిని అనుకోవయ్యా. ఆ భవానీయే దా అని పిలిచి ఏదో ఒక రోజు నీకు సోహం ఇస్తుంది అని చెప్పారట. అటువంటి అద్భుతమైనది భవానీ అష్టకం.